ఆగస్టు 15లోగా 2 లక్షల రుణమాఫీ చేస్తామన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. రైతుల రుణమాఫీ కోసం ప్రభుత్వం 31,000 కోట్లు ఖర్చు చేయబోతుందని చెప్పారు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలంలో పర్యటించిన ఆయన పలు సమస్యలపై ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. రుణమాఫీ చేస్తామని ప్రభుత్వం ప్రకటిస్తే ఓర్వలేగా ప్రతిపక్షాలు అబద్దాలు ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. ఇందాక రైతన్నల్లో ఆనందం చూశాను. నిన్న కేబినెట్ లో ఏదైతే నిర్ణయం తీసుకున్నామో గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రంలో సుమారు 31,000 కోట్ల రూపాయలు ఒకేసారి రైతన్నలకి రాబోయే రోజుల్లో రుణమాఫీని చేస్తామని చెప్పిన దాంట్లో భాగంగా చేయటానికి ఈ ప్రభుత్వం అన్నిటినీ సమకూర్చుకుంటుంది అన్న మాట ప్రకారం 31,000 కోట్ల రూపాయలు రైతన్నల ముఖంలో ఆనందం చూసే విధంగా ఇచ్చిన మాటను నిలబెట్టుకునే దాంట్లో భాగంగా ఇందిరమ్మ రాజ్యంలో ఈ జులై నెల నుంచి మొదలు పెట్టబోతున్నాం. ఎవరు అవాక్కులు చవాక్కులు పేలిన ప్రతిపక్షం వాళ్ళు ఈ రుణమాఫీని చూసి తట్టుకోలేక చాలా సొల్లు కబుర్లు నోరు జాస్తి మాట్లాడుతున్నారు. ప్రజలు ప్రతిదీ గమనిస్తున్నారు. అందుట్లో రైతన్నలు ముఖ్యంగా గమనిస్తున్నారు. తప్పకుండా ఇచ్చిన ప్రతి మాటని ఈ ప్రభుత్వం పేదోడికి చేసే దాంట్లో వెనకడుగేసే ప్రసక్తే లేదు.